ఆ కుర్రవాడి వయసు సుమారు 13-14 సంవత్సరాలు. 13-14 సంవత్సరాల వయసులో దొంగతనాలు చేయటం మొదలుపెట్టాడు. తండ్రి పాకెట్లో ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు కొట్టేసేవాడు. దేనికి? దురలవాట్లు. ఆ చిన్న వయసులోనే, టీనేజ్లోనే త్రాగడానికి బానిసయ్యాడు. ఎప్పుడు చూసినా బార్ అండ్ రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు, గ్యాంబ్లింగ్ చేస్తూ ఉండేవాడు. అల్పకాల పాప భోగాలకు, తుచ్చమైనటువంటి కార్యాలకు బానిసైపోయాడు. ఇలా బానిసై అనేక సందర్భాల్లో హోటల్లో తాను తిని డబ్బులు కట్టకుండా బయటకు వచ్చేస్తూ ఉంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. ఎంతగా పాడైపోయాడో, ఎంతగా చెడిపోయారో అర్థమవుతుందా? అటువంటి పరిస్థితుల్లో తానున్నప్పుడు, తన తల్లి మరణ పడక మీద మరణంతో పోరాడుతున్నప్పుడు ఆ విషయం విని కూడా కనీసం తల్లిని చూడాలని కానీ, ఆ తల్లి పక్కన ఉండాలని కానీ ఆ కుర్రవాడు కనీసం ఆలోచించను కూడా ఆలోచించను, అంతగా చెడిపోయాడు. అటువంటి కుర్రవాడిని ఒకరోజు తన స్నేహితుడు చూసి, ఒరే నాతో పాటు వస్తావు ఈరోజు సాయంత్రం? ఎక్కడికి? ఒక చిన్న ఇంటిలో ప్రార్థన జరుగుతుంది, అక్కడ నువ్వు రావాలి. నేను రాను, నాలాంటి పాపిష్టివాడికి దేవుడు ఎందుకు? నాలాంటి పాపిష్టివాడికి దేవుడికి పడనే పడదు. నేను రాను. లేదురా, నువ్వు ఎంత పాపివైనా దేవుడు ప్రేమిస్తున్నాడు, నువ్వు రారా, నేను తీసుకెళ్తా రారా. ఆఖరి కుర్రవాడు ఆ స్నేహితుడితో పాటు సాయంత్రం జరిగి ఆ మీటింగ్కి వచ్చాడు. చిన్న మీటింగ్, 10 మంది అలా చుట్టూ కూర్చున్నారు ఆ ఇంట్లో. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే సాక్షాత్తు దేవుడే, దేవుని యొక్క మహాసన్నిధి ఆ గదిలోకి దిగొచ్చింది. ఈ కుర్రవాడు పాపిష్టి క్రియలు చేసిన కుర్రవాడు కామ్గా కూర్చున్నాడు. ఎక్కడైతే నా పేరట ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే వారి మధ్యన ఉంటానని చెప్పిన దేవుడు దిగి వచ్చాడో, ఆయన సన్నిధిలో ఉన్న శక్తి ఈ పాపిష్టి వ్యక్తిని స్పర్శించింది. ఆయన సన్నిధి దిగి రావడం ద్వారా ఈ పాపిష్టి కుర్రవాడు ప్రభావితం చెందాడు. ఆ దేవుని సన్నిధిలో ఉన్న శక్తి అతని యొక్క కఠినమైన హృదయాన్ని కరిగించి వేసింది. తనకు తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. కళ్ళల్లోంచి నీళ్ళు రావటమే కాదు, తన నోట్లోంచి ప్రార్థన కూడా. అయ్యో ఎంత పాపిష్టివాణ్ణి, ఎంత దౌర్భాగ్యుణ్ణి, నా ఇష్టానుసారంగా నేను జీవించి ఇంత అద్భుతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అయ్యో దూరం చేసుకున్న దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి. వీళ్ళు కలిగి ఉన్న ఈ మంచి ఆత్మీయత నాకు కూడా కావాలంటే నాకు దయచేస్తావా? ఆ రోజు ఆ కుర్రవాడు ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు, పశ్చాత్తాపడ్డాడు, అద్భుతంగా మార్పు చెందాడు. తనను మార్చినటువంటి దేవుని యొక్క సత్య సువార్తను లోకానికి అందించాలని బైబిల్ని చేతబట్టాడు. వీధుల్లో సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాలు తిరిగాడు. ఆ వీధుల్లో తిరుగుతున్నప్పుడు అనాథ పిల్లలు కనిపిస్తూ ఉంటే క్రీస్తు ప్రేమను వారు ప్రకటించడమే కాకుండా తన ఇంటికి చేర్చుకొని వారిని పోషించడం మొదలుపెట్టాడు. మొదట్లో 5, ఆ తర్వాత 10 మంది, తర్వాత 50, తర్వాత 100, తర్వాత 1000 మంది, ఆఖరికి సుమారు 10,000 మంది అనాథ పిల్లలను పెంచి పోషించే ఒక అద్భుతమైన తండ్రిగా మారిపోయాడు. ఒక సందర్భంలో అనాథ పిల్లలు ఒక మధ్యాహ్నం ఆకలితో బిడ్డలు మధ్యాహ్నం భోజనం కోసం సిద్ధపడుతున్నారు, ప్లేట్లు పట్టేసుకున్నారు, కానీ ఆ రోజు వంట మాత్రం వాళ్ళు చేయలేకపోయారు డబ్బులు లేక. అలా వంట చేయలేక, వంటకు ఏమీ లేక అల్లాడిపోతున్న సమయంలో అతని దగ్గరకు వచ్చి అడిగారు, అయ్యా భోజనానికి ఏమీ చేయలేకపోయాం, మరి ఏం చేయాలి? ప్రార్థన చేద్దాం, మన ప్రభు అద్భుతం చేస్తాడు. ప్రభువా, ప్రపంచాన్ని పోషించే నీవు ఈ అనాథ బిడ్డలను పోషించలేవా? ఎలా ఆహారం పంపిస్తావో మాకు తెలియదయ్యా, ఆహారం పంపించు. ఎవరు వచ్చి తలుపు కొట్టారట, గబగబా వెళ్ళి తలుపు తెరిస్తే, ఇదిగో ఈ పట్టణంలో గొప్ప విందు జరగబోతుంది, కానీ హఠాత్తుగా విందు క్యాన్సిల్ అయింది. ఆ యజమాని అన్నాడు, పలానా అనాథ శరణాన్ని తీసుకెళ్ళి ఈ ఆహారం మొత్తం ఆ పిల్లలకు పెట్టండి అని చెప్పి పంపించారు. అనేక వేల మందికి ఆహారం పెట్టినవాడు, అనేక వేల మంది జీవితాన్ని ప్రభావితం చేసినవాడు. అతని జీవిత చరిత్రను చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేసింది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఖండానికి వెళ్ళి 1880లోనే సువార్త ప్రకటించాడటండి ఆ విశ్వాస వీరుడు. ఎవరో తెలుసా? 14 సంవత్సరాల వయసులో తాగుబోతాడు, 14 సంవత్సరాల వయసులో గ్యాంబ్లర్, 14 సంవత్సరాల వయసులోనే పాపిష్టి పనులకు బానిసైపోయిన ఒక కుర్రవాడు. తన పాపపు కట్లు విప్పబడినప్పుడు, తాను యేసయ్య చేతిలో పడినప్పుడు, ఆ యేసయ్య చేతిలో వాడబడినప్పుడు ప్రపంచానికే ఒక విశ్వాస వీరుడుగా నిలిచాడు. అతని పేరే జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్.
ఎవరు ఒకప్పుడు పాపముల చేత కట్టబడిన వాడు, ఎవరు ఆ పాప బంధకాల్లోంచి విడిపించబడిన వాడు, ఎవరు తనను విడిపించినటువంటి దేవుని చేతిలో వాడబడినవాడు.